हाय फ्रेंड्स, गुड आफ्टरनून। ईरोजु दानिम्म मोक्क गुरिंची तेलुसुकुंदामु। फ्रेंड्स फ्रेंड्स, ई दानिम्म मोक्क चूडंडी, एंत टाल गा उंदी चूडंडी। फ्लवर् चूडंडी, दानिम्म चूडंडी। सो दानिम्मलो मेल अंड फीमेल रेंडु क्लास उंटायि, मग फ्लवर् आड फ्लवर्। इदि चूडंडि फ्रेंड्स, इदि मग फ्लवर् अंटारु, मेल फ्लवर् अंटारु। मेल फ्लवर् कि इला बेल्ल लागा उंटुंदि। ఈ షేప్ ఇలా ఉంటుంది చూడండి, ఇది ఇలా ఇలా ఉంటుంది। సో ఫీమేల్ ఫ్లవర్ అయితే చూపిస్తాను, ఇదిగో। సో ఫీమేల్ ఫ్లవర్ కి ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటుంది, ఇది కాయ। ఇందులో పోమగ్రేనట్స్ వస్తాయి, దానిమ్మ గింజలు ఫ్రూట్ లాగా వస్తుంది ఫ్రెండ్స్, ఇలా వచ్చి ఇలా వస్తుంది। ఇది మేల్, సారీ ఫీమేల్ ఫ్లవర్ ఇది, ఓకేనా। सो రెండు ఉంటాయి ఫ్రెండ్స్। సో మనము ఇందులో మనము పోమగ్రానేట్ లో తెలుసుకున్న విషయం ఏంటంటే, పాలినేషన్ చేస్తారు। పాలినేషన్ అంటే ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ అన్ని ప్లాంట్స్ కూడా హనీ బీస్ అండ్ బటర్ఫ్లైస్, అది అందుకే మనం టెర్రస్ గార్డెన్ లో పెట్టుకుంటున్నప్పుడు ఫ్లవర్స్ మొక్కలు ఎక్కువగా పెట్టాలి। అందుకే మేము చాలా ఫ్లవర్స్, చాలా చాలా పూల మొక్కలు పెట్టాం, ఎందుకంటే అవి బీస్ అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ చేస్తాయి। సో ఈ మేల్ ఉంది కదా, మేల్ ఫ్లవర్ ఇలా ఉంది కదా, ఆ దీంట్లో ఉన్న పాలెన్ ని ఈ ఫీమేల్ ఫ్లవర్ పైన వేస్తుంది। హనీ బీ మేల్ పాలెన్ తీసి ఫీమేల్ ఫ్లవర్ లో వేస్తే అది సెక్షువల్ రిప్రొడక్షన్ లాగా అవుతుంది। సో అట్లా మన బాగా పెరుగుతాయి, పోమగ్రానేట్స్ చాలా పెరుగుతాయి। సో అన్ని ప్లాంట్స్ కూడా, మాక్సిమం ప్లాంట్స్ అన్ని కూడా పాలినేషన్ పైన, ఫ్లవర్స్ సారీ హనీ బీస్ పైన, బటర్ఫ్లైస్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మొక్క। ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్ లో ఉన్న మొక్కను చూద్దాము। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలా వస్తుందో చూడండి। ఇవన్నీ కూడా పోమగ్రానేట్స్ ఏ। సో ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ ఫ్లవర్స్, ఈ దానిమ్మ బాగా పెరగాలంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి। ప్రూనింగ్ అంటే ఇలా ఉంది కదా, ఇక్కడ పక్కన ఇలా వచ్చాయి కదా, అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి। నేను సిజర్స్ తేలేదు ఫ్రెండ్స్, ఈ సైడ్స్కి వచ్చే మొక్క ఈ స్టెమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి, ఓకేనా। ఇదిగోండి, ఇది ఇట్లా సైడ్ నుంచి వచ్చేవన్నీ కింద పోర్షన్లో, ఇక్కడ ఈ పక్కన వచ్చేవన్నీ కూడా ప్రూనింగ్ చేసుకోవాలి। తర్వాత ఇవన్నీ కూడా, అంటే పైన మనము తులసి మొక్క చేసినట్టు చేయొద్దు, రోజా మొక్క చేసినట్టు చేయొద్దు, ఓన్లీ ఎడ్జెస్ ఇలా ప్రూనింగ్ చేసుకోవాలి। ఓకేనా, సో ప్రతి స్టెమ్కి ఇలా ప్రూనింగ్ చేసుకుంటేనే పెరుగుతాయి। ప్రూనింగ్ లేకుంటే ఇది గ్రోత్ ఉండదు, ఇది ఇలాగే ఉంటుంది। ఇలా ప్రూనింగ్ చేస్తేనే బుషీగా గుత్తలు గుత్తలుగా మనకి పోమగ్రానేట్ దానిమ్మ పోయగలుగుతాం। మనకు పంట రావాలంటే ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా। సో ఇప్పుడు టెర్రస్ గార్డెన్కి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది బొప్పాయి, మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బొప్పాయి ఫ్రెండ్స్, ఇది బాగా బడ్స్ కూడా వస్తున్నాయి। జస్ట్ మీకు చూపిద్దామని టెర్రస్ పైకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన టెర్రస్ గార్డెన్లో ఉన్న దానిమ్మ మొక్క చూడండి, బకెట్లో మేము పెట్టాము, ఓల్డ్ బకెట్లో చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా। సో దీనికి బాగా ఫ్రూటింగ్ రావాలంటే మనం రెగ్యులర్గా మాన్యూర్ వేసుకోవాలి, ఎరువు వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, కోకోపీట్, వర్మి కంపోస్టు, నీమ్ కేక్ పౌడర్ ఇలా పైన చల్లుకోవాలి। చల్లుకొని మళ్ళీ ఈ గార్డెన్ సాయిల్ అంతా కూడా పైనుంచి ఇలా వేసేసుకోవాలి। సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనము కింద మాట్లాడుకున్నట్టు పాలినేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, పాలినేషన్ చాలా హ్యాండ్ మెథడ్లో చేస్తారు, లేదంటే పెయింట్ బ్రష్ తీసుకొని ఆ మొగ ఫ్లవర్ ఉంది కదా, మేల్ ఫ్లవర్లో ఉన్న ఆ పాలిన్ తీసి ఫీమేల్ ఫ్లవర్లో ఇలా వేస్తారనమాట, పెయింట్ బ్రష్తో వేస్తారు, హ్యాండ్తో వేస్తారు,
కానీ ఎక్కువ శాతం మనము పూల మొక్కలు పెట్టుకుంటే హనీ బీస్ బటర్ఫ్లైస్ వచ్చి అవి ఆ పాలెన్ తీసి ఆ ఫీమేల్ ఫ్లవర్ పైన వేస్తే బాగా ప్రొడ్యూస్ అవుతాయి మనకంటే సెక్షువల్ రిప్రొడక్షన్ బాగా అయ్యి చెట్టు బాగా పెరుగుతుంది పళ్ళు బాగా పెరుగుతాయి చాలా గుత్తలు గుత్తలుగా వస్తాయి ఓకేనా సో ఇది ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఉన్నాయి కదా సైడ్ నుంచి వచ్చేవన్నీ కూడా రెగ్యులర్గా ప్రూనింగ్ చేసుకోవాలి ఇది చూడండి ఇది ఇంకా ఇది ఇది తీస్తేనే కానీ ఈ చెట్టు బాగా పెరుగుతుంది లేదంటే బలమంతా దీనికే వెళ్ళిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను సీజర్స్ తెచ్చుకోలేదు సో ఇలా సైడ్స్ ఉన్నాయన్నీ కూడా కట్ చేసేయాలి సైడ్స్ ఈ కింద పోర్షన్లో ఇలా వస్తాయి మొక్కలన్నీ వస్తాయి ఎప్పటికప్పుడు మనము ప్రూనింగ్ చేసుకోవాలి అలాగే ఎడ్జెస్ ఎడ్జెస్ కూడా ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలి ఇలా సీజర్స్ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇట్లా కింద పడిపోతున్నవి ఖచ్చితంగా మనము ప్రూనింగ్ చేసుకోవాలి ఇలా కింద పడిపోతున్నవి మొత్తం చేయొద్దు ఫ్రెండ్స్ ఇలా సన్లైట్ ఖచ్చితంగా మనము 100% సన్లైట్ తగలాలి ఎండ తగిలే చోటే పెట్టాలి అలాగే వాటరింగ్ తరువుగా చేసుకోవాలి భూమిలో పెట్టుకుంటే భూమిలో ఉంటాయి నీళ్ళు ఉంటాయి కాబట్టి పర్వాలేదు కానీ మనం ఇలా బకెట్లో పాట్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్గా తరువు వాటరింగ్ ఇవ్వాలి మార్నింగ్ ఇవ్వాలి డైలీ మార్నింగ్ మనం వాటరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే సన్లైట్లోనే ఉండాలి ప్రూనింగ్ చేసుకోవాలి సో మనకి సన్లైట్ గురించి అర్థమైంది వాటరింగ్ అయితే తరగా చేసుకోవాలి ప్రూనింగ్ గురించి చెప్పేశాను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కింద ఉన్న మొక్కలు కింద ఉన్న స్టెమ్స్ అలాగే పైన కిందికి వాలిపోతున్నవన్నీ కూడా కట్ చేసేయాలి పైకి పైనంతా అంటే పైన ఇలా 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 ఉంది కదా సో ఇది ఇలా కట్ చేసేయాలి సీజర్స్ ఉంటే ఖచ్చితంగా ఇలా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటేనే పెరుగుతుంది పైకి పెరుగుతుంది ఓకేనా సో ప్రూనింగ్ కూడా అర్థమైపోయింది పాలినేషన్ కూడా అర్థమైపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ మాట్లాడుకుందాం హెల్త్ బెనిఫిట్స్ మేము ఎందుకు తీసుకున్నామంటే హార్ట్కి మంచిదని ఎస్ హార్ట్కి మంచిది బీపీ హై బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది పంటి సమస్యలు పోతాయి హెయిర్ గ్రోత్కి బాగా ప్రమోట్ చేస్తుంది హెయిర్ గ్రోత్కి బాగా ప్రమోట్ చేస్తుంది అంతేకాదు మీరు జ్యూస్ తీసుకుంటే మీరు జ్యూస్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలా జ్వరం వచ్చినప్పుడు మోషన్స్ వచ్చినప్పుడు అలా మనం పోమోగ్రెనేట్ దానిమ్మ తినలేని పరిస్థితుల్లో జ్యూస్ చేసేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు ఫీవర్స్ మోషన్స్ ఉన్న టైంలో సో అంతేకాదు అనమిక్గా ఉన్నప్పుడు బాగా రక్తం కూడా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన హార్ట్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని లోగా చేస్తుంది వెయిట్ లాస్ చేస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి స్కిన్ కూడా చాలా ఫేర్గా అవుతారు మీరు చూడండి రెగ్యులర్గా మీరు పోమోగ్రెనేట్ తీసుకుంటే ఫేర్నెస్ వస్తుంది స్కిన్ అంటే ఫేస్లో ఫేర్నెస్సే కాదు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా పోతాయి అంతేకాదు కడుపులో ఏమైనా ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా ఇంటెస్టైన్స్ అంటే కడుపులో వామ్స్ ఉంటాయి కదా కడుపులో ఉన్న పురుగులు కూడా పోతాయి ఈ పొమగ్రెనేట్ దానిమ్మ తింటే సో ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ అది ఏమంటారు ప్రాపగేషన్ గురించి మాట్లాడుకుందాం ప్రాపగేషన్ మనకు అందరికీ తెలుసు గింజలు నాటుకుంటే వచ్చేస్తుంది గింజలు ఏం చేస్తారు మీరు ఒక క్లాత్లో వేసి అది పోమోగ్రెనేట్ దానిమ్మ వేసి గట్టిగా ట్విస్ట్ చేస్తే ఆ కిందంతా కూడా జ్యూస్ వచ్చేస్తుంది ఆ క్లాత్లో ఉన్న గింజల్ని మనం నాటుకుంటాం లేదంటే ఒక స్ట్రెయినర్ తీసుకుంటాము ఆ స్ట్రెయినర్లో బాగా పిండేస్తాము ఆ జ్యూస్ అంతా ఆ స్ట్రెయినర్లో ఉన్న గింజలన్నీ తీసి నాటుకుంటాం అట్లా మనం ప్రాపగేట్ చేసుకుంటాం కానీ ఇది స్టెమ్ కటింగ్తో వచ్చేస్తుంది ఎస్ స్టెమ్ కటింగ్తో వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత 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 తీసుకోండి మీరు చాలు ఇంత స్టెమ్ తీసుకోండి ఇదిగోండి ఇక్కడి వరకు ఇలా కట్ చేసి ఇలా చెక్కేసి నేను చెప్పాను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్ ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది స్టెమ్ పెట్టేస్తే వచ్చేస్తుంది ఓకేనా సో మీరు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే పసుపు ఉంటుంది కదా పసుపులో ముంచి పెట్టండి పసుపులో ముంచి పెడితే చక్కగా పెరుగుతుంది స్టెమ్ కట్తో పెరిగిపోతుంది ఓకేనా సో మార్కెట్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ లిక్విడ్ పౌడర్ అవన్నీ ఉన్నాయి అవి దాంట్లో డిప్ చేసి పెట్టినా కూడా వస్తాయి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మా పాప రికార్డ్ చేస్తుంది సో ఎండ బాగా తగులుతుంది వాయిస్ వినపడట్లేదు ఫేస్ కనపడట్లేదు అంటే నాకు డైరెక్ట్ సన్లైట్ తగులుతుంది అందుకే ఇలా నేను నీల్ డౌన్ చేసి చేస్తున్నాను సో ఇది మన వీడియో ఒకసారి మళ్ళీ చూసుకుందాం ఫ్రెండ్స్.
పోమగ్రానేట్ ఖచ్చితంగా సన్లైట్ అవసరము, తరో వాటరింగ్ అవసరము, ప్రూనింగ్ ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలి. పాలినేషన్ అయితే మనం హ్యాండ్ తో చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లవర్ ఉంది కదా, ఫీమేల్ మేల్ ఫ్లవర్ ఉంది కదా, దాంట్లో ఇలా పెయింట్ బ్రష్ తో ఇలా రుద్ది ఆ ఫీమేల్ దానిపైన మళ్ళీ మళ్ళీ రుద్దుతారు. అట్లా చేస్తే సెక్షువల్ రిప్రొడక్షన్ బాగా అవుతుంది. అది అన్ని ఫ్లవర్స్ కూడా అన్ని ప్లాంట్స్ కూడా హనీ బీస్ అండ్ బటర్ఫ్లైస్ పైనే డిపెండ్ అయ్యి ఉంటాయి. సో మనం అందుకే చాలా ఫ్లవర్స్ పెట్టుకోవాలి. టెర్రస్ గార్డెన్ అన్నప్పుడు బాగా పూలు మా టెర్రస్ గార్డెన్లో చాలా పూలు ఉన్నాయి. మీరు వీడియోస్ చూడండి, ఎన్ని పూల మొక్కలు పెట్టాము. సో షార్ట్ వీడియోస్లో ఎక్కువ పూల మొక్కలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో అట్లా పూలకు అట్రాక్ట్ అయ్యి అవి వచ్చి ఇక్కడ పాలినేషన్ చేస్తాయి. జనరల్గా మనం హ్యాండ్ పాలినేషన్ చేసినా లేదంటే బ్రష్తో మనం పాలినేషన్ చేసినా కూడా నార్మల్ పాలినేషన్ అయితేనే అది హనీ బీస్తో బటర్ఫ్లైస్తో చేస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా పూల మొక్కలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పూల మొక్కలు పెట్టుకుంటే హనీ బీస్ వస్తాయి, బటర్ఫ్లైస్ వస్తాయి, అప్పుడు అవి పాలినేషన్ చేస్తే మనకు ప్రొడక్షన్ బాగా ఉంటుంది. పండ్లకి మనం బాగా పండ్లు పెంచుకోవచ్చు, అంటే మొక్కలు ఇలా పెంచుకోవచ్చు, బాగా పంట కోయగలుగుతాం. సో హెల్త్ బెనిఫిట్స్ అయితే హార్ట్కి, క్యాన్సర్కి, కొలెస్ట్రాల్ లో చేయడానికి, అలాగే పంటి సమస్యలకి, స్కిన్ ప్రాబ్లమ్స్కి, జుట్టు పెరగడానికి, అలాగే ఫ్రెండ్స్ తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి పోమగ్రనేట్ జ్యూస్లో కాటన్ డిప్ చేసి తలకంతా అప్లై చేసుకొని వాష్ చేసుకోండి. మీరు మైల్డ్ షాంపూతో చేసుకుంటే తెల్ల జుట్టు నల్లగా వస్తుంది. క్యారెట్ చెప్పాను నేను, టమాటో చెప్పాను, బనానా చెప్పాను. సో ఇప్పుడు పోమగ్రనేట్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. సో అది ఫ్రెండ్స్ హెల్త్ ప్రాపగేషన్ అయితే స్టెమ్ కటింగ్తో వచ్చేస్తుంది. ఓకేనా, గింజలతో వస్తుంది, స్టెమ్ కట్తో వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.